హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే టు వడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాల భర్తీకి సంబంధించి అలాగే ఇతర పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి అప్డేట్స్ మనకి రావడం జరిగింది సో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సచివాలయాల్లో అదనపు సేవలు అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు నిన్న అసెంబ్లీలో స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇందులో భాగంగా సచివాలయంలో ఇప్పటివరకు వన్ పాయింట్ త్రీ ల్యాక్ వేకెన్సీస్ని భర్తీ చేశామని మిగిలినటువంటి పదిహేను వేల పోస్టులను కూడా భర్తీ చేయడం జరుగుతుందని ఆయన అఫీషియల్గా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు సో పదిహేను వేల పోస్టులకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి సో దానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి అసెంబ్లీలో ఆయన స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకి వర్సిటీల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు తెలిపారు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించడం జరిగింది బోధనా సిబ్బంది పోస్టుల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు డిసెంబర్ ఇరవై ఒకటి నాటికి అరవై వేల తరగతి గదుల్లో డిజిటల్ బోధన చేయనున్నట్లు మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు కాగా ప్రభుత్వం మంగళవారం శాసన మండలిలో ప్రవేశపెట్టినటువంటి పదకొండు బిల్లులకు ఆమోదం లభించింది అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది సో వర్సిటీల్లో పోస్టుల భర్తీకి సంబంధించి రెండు మూడు రోజుల్లోనే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని బొత్స సత్యనారాయణ గారు అనడం జరిగింది సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తారా లేదనేది చూడాల్సి ఉంది ఇంకా బ్యాక్లాగ్స్ పోస్టుల భర్తీకి సంబంధించి గడువు పొడిగించారు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గడువు పొడిగించింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు అడహక్ నిబంధనల ఆధారంగా రెండు వేల ఒకటిలో ప్రభుత్వం విడుదల చేసినటువంటి జియో నెంబర్ టూ ఫిఫ్టీన్ ప్రకారం పోస్టుల భర్తీకి ఈ సమయాన్ని ప్రభుత్వం పొడిగించింది వచ్చే మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసుకోవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ మనకి త్వరలో జరగనుంది ఇంకా అవినీతి నిర్మూలనకు సచివాలయ వ్యవస్థ అని చెప్పేసి ఇచ్చారు అధికారాలతో పాటు సమర్థమైనటువంటి విధుల వికేంద్రీకరణకు తగిన వ్యవస్థాగత యంత్రాంగాన్ని రూపొందించాలని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం అమలుపై కాగ్ నివేదిక స్పష్టీకరణ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు అని చెప్పేసి ఇక్కడ డిప్యూటీ సీఎం మెన్షన్ చేయడం జరిగింది సచివాలయాలతో సీఎం వైఎస్ జగన్ నూతన వరవడి దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యవస్థ ఇది అని చెప్పేసి ఆయన డీటెయిల్స్లో అయితే తెలిపారు ఇందుకోసం రెండు వేల మందికి పైగా ఉద్యోగులకు సంబంధించి రిజిస్ట్రేషన్లు చేయడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియపై శిక్షణ కూడా ఇచ్చామని చెప్పేసి ఆయనైతే తెలిపారు సో ఇందులో భాగంగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే త్వరలో సచివాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను కూడా భర్తీ చేయడం జరుగుతుందని అఫీషియల్గా అయితే చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా పంచాయతీల్లో సచివాలయాల సర్పంచి వార్డు సభ్యుల వార్డు సభ్యుల కుర్చీల్లో ఉద్యోగుల అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే వేశారు ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధం ఆర్థిక సంఘం నిధులను విద్యుత్ ఛార్జీలకు చెల్లించడం ఏమిటి తొలి రోజు విచారణలో కేంద్ర అధికారుల విస్మయం అని చెప్పేసి మనకి వచ్చినటువంటి అప్డేటు పంచాయతీలో సచివాలయాల ఏర్పాటు సర్పంచ్లు వార్డు సభ్యుల స్థానంలో ప్రభుత్వ ఉద్యోగులు కూర్చోవడంపై కేంద్ర పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సెక్రటరీ విజయ్ కుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు కేంద్రం ఇచ్చినటువంటి ఆర్థిక సంఘం నిధుల్ని విద్యుత్ ఛార్జీల బకాయిలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడం పైన అభ్యంతరం తెలిపారని చెప్పేసి ఇక డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి సచివాలయాల ఉద్యోగులపై పర్యవేక్షణ ఏది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు వారి పనితీరుపై వైకాపా ఎమ్మెల్యేల ఆగ్రహం చాలా చోట్ల సరిగా పనిచేయట్లేదని ఫిర్యాదు దేవాదాయ భూముల అన్యాక్రాంతం పైన అధికార పార్టీ సభ్యుల అసహనం అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే రావడం జరిగింది సో ఇవి ఈరోజు వచ్చినటువంటి ఫ్యూ అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి